जोगुलांब गद्वाल जिला आयजन मंडल केन्द्र में प्रैवेट पाठशाला विच्छलविडिगा वसूलु चेस्तुन्न फीजुलु मरियु पाठ्यपुस्तकालु अम्मुतुन्न प्रैवेट पाठशाल गुर्तिंपु रद्दु चेयालनि पीडीएसयू नायकुलु डिमांड चेशारु। पीडीएसयू गद्वाल जिला अध्यक्षुडु हलीम पाषा प्रधान कार्यदर्शि हरीश मात्लाडुतू आयजा पट्टणंलो कोन्नि विद्या संस्थलु विद्यार्थुल तल्लिदंड्रुल दग्गर ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు। స్థానిక విద్యాధికారికి తెలిపిన ప్రయోజనం శూన్యంగా కనిపిస్తున్నాయి। ఎవర్ని నమ్మాలి? విద్యా హక్కును కాపాడే అధికారులు ప్రైవేట్ విద్యా సంస్థలకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి। పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని ఉదయం 10 గంటలకు సమాచారం ఇచ్చిన డిఈఓ స్థానిక ఎంఈఓ అందుబాటులో లేకున్నా వారి సిబ్బందితో అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న సెంటర్లను తాళం వేశారు। సర్కిల్ ఏ విధంగా అమ్ముతున్నారో పాఠ్యపుస్తకాలు కూడా ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న ఈ రోజు డిఓ గారికి ఎంఈఓ గారికి ఫోన్ చేసినా వస్తామని చెప్ప రావడం లేదు। ఈ రోజు ప్రైవేట్ పాఠశాలలతో డిఓ గాని ఎంఈఓ గాని కుమ్మకైన విషయం బహిర్గతం అవుతా ఉన్నది। డిఓకి ఫోన్ చేసినా ఎంఈఓని పంపిస్తా అంటున్నాడు। ఎంఈఓకు ఉదయం నుంచి 10 గంటల నుంచి ఫోన్ చేస్తున్నా ఫోన్లు తీయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఎంఈఓ ఏదైతే ఉన్నాడో ఆయనని వెంటనే సస్పెండ్ చేయాలి లేకుంటే ఎదురు నుంచి తొలగించాలని పీడిఎస్సీ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మండల కేంద్రంలో అక్షర ప్రైవేట్ స్కూళ్ళలో ఈరోజు పాఠ్యపుస్తకాలు ఏ విధంగా అమ్ముతున్నారో మన వెనకల్నే కనిపిస్తూ ఉన్నది। కావున ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలను అమ్మొద్దని ఎన్నిసార్లు డిఓకి ఎంఈఓలకు ఫిర్యాదు చేసినా వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు। బడుగు బలహీన పేద విద్యార్థుల రక్తం జలగల్లాగా పీడిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలు ఈరోజు లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నా ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఎంఈఓ కానీ అక్కడ ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు। ఇప్పటికైనా స్పందించి వెంటనే ఏవైతే పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారో ఆ పాఠ్యపుస్తకాలను సీజ్ చేయాలి, ఆ పాఠశాల యొక్క గుర్తింపును రద్దు చేయాలని ఈరోజు పీడిఎస్ విద్యాసంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం।